ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంజాయ్ చేస్తారు మీ ఇద్దరం ఏంటంటే నాకు సింక్ ఉందండి నాకు మేబీ ఏ డైరెక్టర్కి లేనంత సింక్ నాకు చోటు ఉన్నది ఏంటి అంటే ఇద్దరం ఒకరినొకరము అసలు తిట్టుకుంటాము కొట్టుకుంటాము ఐదుగా అది అది చేద్దాం ఇది చేద్దాం అంటాం కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరం వస్తాం ఓ ఇది చేద్దాం ఇక్కడ మనకు ఉన్న దాంట్లో రియాలిటీలో ఉంటాం ఆ బియా రియాలిటీ ఎల్లో సో మనకి లేని దానికోసం గొడవ పడుకున్నా ఉన్న దాంట్లో ఏం చేద్దాం ఉన్నదాన్ని ఎలా ఎంటర్టైనింగ్గా చేద్దాం అన్న రియాలిటీలో ఉండి చేసిన సినిమాలు రెండు ఎస్ఆర్ కావచ్చు నేను మీకు బాగా కావాల్సిన కావచ్చు నాకు మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్ అండి మోర్ లైక్ ఏ బ్రదర్ అది కాదు భయ్య అది చేద్దాం అది కాదు ఇది చేద్దాం ఇద్దరం కూర్చొని ఇలా డిస్కషన్ పెట్టాము అంటే వెరీ ఇంకా మాకు అసలు రెండో థాట్ ఉండదు కొంతమందితో ఏముంటదంటే మనం మనం ఏమన్నా మనం ఏదైనా చెప్పేసరిప్పుడు మన ముందు తలూపుతారు బయటకు వెళ్ళేమని అనుకుంటారా లేకపోతే ఆ ఈగోస్ ఏర్పడడము మనం కదా డైరెక్టర్ మనం చెప్పేది లేకపోతే నేను అనుకోవడము లేకపోతే మనం కదా హీరో మనం ఆట ఇవి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి చోటు బాయ్తో ఏంటి అంటే అసలు మోస్ట్ కంఫర్టబుల్ హ్యాపీగా ఇద్దరం ఒకే దాని మీద ఉంటాం అలా ఎంజాయ్ చేస్తాం లక్కీలీ విత్ మై ఆల్ డైరెక్టర్స్ అండి నాకు నేను వర్క్ చేసింది నాకు ఆ కంఫర్ట్ ఉంది మేబీ ఓకే ఇటు చెప్పేది కొంచెం సెన్సిబుల్ ఉంటుంది అనే కన్సిడరేషన్ అయితే ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇవి సోఫా చేసిన వేట్లో అయినా మీ కెరీర్ బిగినింగ్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ మూవీస్ ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అసలు అయ్యో అసలు రిగ్రెట్ అనే విషయమే లేదండి అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే నేను అనుకున్న వేలో నేను చాలా ఇంకా హెడ్డే ఉన్నాను చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నాను వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడు రిగ్రెట్స్ అయితే లేవు ఆ టైంకి చాలా బా బాధ అనిపించేది ఏదైనా ఒకటి రెండు మిస్ అయితే అరే ఏంటి మనకు యాక్సెప్టెన్స్ లేదేంటి మన కథల్ని రిజెక్ట్ చేస్తున్నారేంటి ఒక సినిమా ఆపర్చునిటీ రావడం చాలా కష్టమయ్యేది ఎన్నో రోజులు వెయిట్ చేసా అంటే కథలు పట్టుకొని ఏంటి ప్రొడ్యూసర్స్ చిన్న చిన్న ఎవరు మన చుట్టుపక్కల ఉండలో చెప్పడం వర్కౌట్ అవదండడం ఈ షార్ట్ ఫిలిమ్స్లో ఇవి ఇవి జరిగే ప్రాసెస్లో అప్పుడు బాగా బాధ ఉండేది ఇంకా ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్రోల్ అని బట్ వన్స్ ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను కదండి వెరీ హ్యాపీ నేను ఏదైతే చేయాలనుకున్నా వర్క్ని హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్గా చేస్తున్నాను అండ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ చాలా బాగుంది ఎక్కడికి వెళ్ళినా సరే మంచి రిసీవింగ్ ఉంది అంతకంటే ఏం కావాలి ఐమ్ వెరీ హ్యాపీ ఓకే ఇంతకీ మీ దగ్గరికి ఏదైనా మల్టీ స్టార్ సబ్జెక్ట్స్ వచ్చాయా రాలేదా వచ్చినా చేయరా చేస్తారా వచ్చాయండి స్క్రిప్ట్స్ కొన్ని వచ్చాయి బట్ యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పాను కదండి ఇప్పుడు లైక్ నేను ప్రజెంట్ కమిట్ అయిన సినిమాలని కంప్లీట్ చేసి తర్వాత నేను చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే నా మైండ్లో నెక్స్ట్ ఏం చేయాలి అది అనేది కూడా ఏం పెట్టుకోలేదని ఇప్పుడు నా దగ్గర ఉన్న లైనప్ ఉన్న ప్రాజెక్ట్స్ని కంప్లీట్గా నా ఎఫర్ట్స్ అన్ని దాని మీద పెట్టి లెట్స్ టేక్స్ కొంచెం స్పేస్ ఏంటి నేను ఎలా వెళ్తున్నాను ఎలా రీచ్ అయ్యాను ఏంటి ఎందుకంటే చిన్న విషయం కదండి ఎవరికి ఇది జరగలేదు ఇప్పుడు నాకు ఏంటంటే సిక్స్ మంత్స్ అందుకే ఎందుకు క్రూషియల్ అన్నాను అంటే ఎవ్రీ టూ మంత్స్ నాకు రిలీజ్ ఉంది ఎవ్రీ టూ మంత్స్ ఒక ఫిలిం రిలీజ్ అంటే చిన్న విషయం కాదండి ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ ప్రమోషన్స్ చేయాలి సినిమా జనాల్లోకి తీసుకెళ్ళాలి లాస్ట్ లో నా క్యారెక్టర్ మర్చిపోయేసి ఈ క్యారెక్టర్కి రావాలి ఇవన్నీ అన్నది ఇంతకుముందు బాగా ఈజీగా వర్కౌట్ అయ్యి పాతకాలంలో ఎందుకంటే ఇన్ని లేవు అప్పుడు యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ ఇన్ని ప్లాట్ఫామ్స్ లేవు అప్పుడు హీరో అంటే వాళ్ళకి థియేటర్లో కనిపించాడు లేకపోతే ఎప్పుడో దూరదర్శన్లోనే ఎప్పుడో ఇంట్లో టీవీలో కనిపించాడు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఫోన్ పట్టుకుంటే అన్ని చోట్ల కనిపించేస్తుంది అప్పుడు అది వర్కౌట్ అయ్యింది ఇప్పుడు ఇది కొంచెం కష్టం ఎక్కడ చూసినా కనిపిస్తే ఏంటి అంటే ఏం జరుగుతుంది ఆ సినిమాని మర్చిపోలే ఇంకో సినిమాకి రావాలి బట్ నా వరకు ఏం జరిగిందంటే మనం ఎన్నైతే సినిమాలు కష్టపడుతూ చేసొచ్చాము లాక్డౌన్ వల్ల రిలీజ్లు ఇలా పడ్డాయి సో ప్రొడ్యూసర్స్ ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేరు అండ్ దే హ్యావ్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనీ కానీ ఇవన్నీ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే వెరీ బిగ్ టాస్క్ నావు నాకు ఈ సిక్స్ మంత్స్ అనేది అందుకే వెరీ క్రూషియల్ ఫర్ మీ ఇన్ని రోజులు పడ్డ హార్డ్ వర్క్ ఇదంతా చూద్దాం ఆ తర్వాత కాల్ నెక్స్ట్ ఎలా వెళ్ళాలి ఏంటి ఫర్దర్ అన్నది నేను అంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండను ఎప్పుడో వెరీ నా ఫిలింకి సంబంధించింది పోస్ట్ చేయాలి అంటే పోస్ట్ ఇట్ అదర్వైజ్ ఎప్పుడన్నా నా సినిమాలు గురించి ఏదైనా వస్తే అది చూస్తాను అంతకుమించి ఐఎమ్ నాట్ దట్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఉండే పర్సన్గా ఫ్రమ్ ద బిగినింగ్ ముందు నుంచి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా మా ఫ్రెండ్ ఎవరో చేసి ఇచ్చారు అది అప్పుడు అది ఇన్స్టాగ్రామ్ అది ఉందని కానీ బట్ నాట్ దట్ ఏదన్నా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే ఆ ప్లాట్ఫామ్ని అది యూస్ చేస్తున్నాం నా పర్సనల్ లైఫ్ కానీ పర్సనల్ థింగ్స్ కానీ కూడా ఎప్పుడూ ఎక్కువ లేదు ఎంతసేపు నా లైఫ్ స్టైల్ అది వేరే నాది సంథింగ్ డిఫరెంట్ సోషల్ మీడియా అని అయితే ఎక్కువ ఐఎమ్ నాట్ దట్ ఎక్కువసేపు ఉన్నాను ఇది రైట్ టైం కాదు కానీ బట్ యాక్చువల్గా మీరు పెళ్లి చేసుకునేది ఎప్పుడు ఇంకా ఇప్పుడు అసలు దాని గురించి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అసలు ఉంటారు